పొద్దున్నే అంగన్వాడీ అందరు వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ అంటారు, కానీ వాళ్ళు ఏమన్నారు, మీ అంగన్వాడీ టీచర్స్ అన్నారు. అంగన్వాడీ టీచర్స్ వచ్చి నన్ను పొద్దున్నే తిట్టారు. దాదాపు 150 మంది ఉంటారు, వాళ్ళ తరపు నుంచి ఇద్దరు వచ్చి నన్ను బాగా తిట్టారు. దేనికి అంటే, ఏమ్మా నేను చేసిన తప్పంటే, నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పావు, భారతీయ జనతా పార్టీకి ఓటేయమన్నావు. ఈ రోజున చూస్తే మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్రం నుంచి ఈ రోజు మానేస్తుంది. అన్నా నీదే తప్ప, ఇదంతా నువ్వే సరిచేయని చెప్తున్నారు. మరేం చేస్తాం, చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో బాధతోటి క్షమించమని అడిగారు. అమ్మా నేను కరెక్ట్ చేస్తాను, ఈ రోజు సభకి వెళ్ళి బొబ్బిలి గురు మా జన సైనికులకు చెప్తాను మీకు జరిగిన అన్యాయానికి. అంగన్వాడీ టీచర్స్ గురించి పాపం మాట్లాడితే వాళ్ళు చూపించారు వాళ్ళ ఫోన్స్, వాళ్ళ సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చేది 7,000, కానీ ఏమీ చేయకుండా ఏపీ ఫైబర్ నెట్ అని చెప్పి 500 కోట్లు ఒక ఎంప్లాయీ ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ కంపెనీకి సంబంధించి. కానీ అంగన్వాడీ టీచర్లు ఇవ్వడానికి 2,000 కూడా డబ్బులు లేవు ఒక్కొక్కరికి. షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడానికి, మనకి రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవు. జూట్ మిల్లు కార్మికులకి పాపం వాళ్ళకి పెన్షన్ ఇవ్వమంటే ఆ మేనేజ్మెంట్ని కనీసం నిలదీసే పరిస్థితిలో కూడా లేదు ప్రభుత్వం. మరి ఎందుకు అంత భయపడుతున్నారో మేనేజ్మెంట్ని చూసి, మరి ఏమైనా దొంగచాటుగా వీళ్ళని తిన్నారో మనకు తెలియదు, అది కనుక్కోవాలి ఈ రోజున. అలాగే అంగన్వాడీ టీచర్లకి, అమ్మ మీకు అండగా ఉంటాం, మీ కష్టాలు మాకు తెలుసు, మీకు 7,500 కాదు, మీకు 10,000 11,000 ఇచ్చినా తక్కువే మీకు మీరు చేసే కృషికి. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని, అంగన్వాడీ టీచర్ల తరపున ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ రోజున గ్రోత్ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు, అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్తున్నారు, అంటే మీ దగ్గర చాలా నిధులున్నాయి, ఆ నిధులతోటి సో మీకు అభివృద్ధికి ఇబ్బంది లేదు. కనీసం అంగన్వాడీ టీచర్స్కి, పాపం గర్భిణీ చిన్న స్త్రీలని 2 సంవత్సరాల పసిబిడ్డల్ని, వాళ్ళకి చిన్న ఇంగ్లీష్ పాఠాలు నేర్పే టీచర్లు వాళ్ళు, వారికి మీరు కనీసం 11,000 జీతం ఇవ్వండి. ఎందుకంటే మీరు అభివృద్ధి పథకంలో నడుస్తున్నారని చెప్తున్నారు, అందుకని మీ అంగన్వాడీ టీచర్స్ తరఫున వారికి 11,000 జీతం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అంగన్వాడీ టీచర్స్ తరఫున. అలాగే